హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 1/2 కిలో సొరకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయను మగ్గనివ్వాలి. సొరకాయ ఇలా మగ్గిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మూడు నిమిషాల తర్వాత కర్రీలో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.